డబ్బు రౌడి ఇవన్నీ ఆ కొండబాబు రాక్షసత్వానికి ప్రతిరూపాలు. జయవాడి ఉంపుడుగత్తె పైడురాజుగా వాళ్లతో తిరిగిన మనిషి మా నాన్న కొండబాబుతో చేతులు కలిపి రోజు తాగింటికి రావడంపై నేను విసుక్కున్నాను. అప్పుడు మా అమ్మ నాకు తెలియని రహస్యం ఒకటి చెప్పింది. ఆ కొండబాబు అంత దుర్మార్గుడని మీ నాన్నకు మాత్రం తెలియదమ్మ. నమ్మకంతో స్నేహం చేశారు. ఆస్తి యజమాయిషీ కోసం ఆ కొండబాబు కన్నతండ్రిని హత్య చేసి ఆ హత్య మీ నాన్న మీదకి బనాయించాడు. ఆ కేసులో జైల్లో మక్కిపోవడమా లేక నమ్మకంగా కొండబాబు గారి కాళ్ళ మీద పడి వాడిని దెబ్బతీయటమా అని ఆలోచించవలసి వచ్చింది. అయితే మీ నాన్న చూస్తే అసహాయుడు, మనం చూస్తే ఆడవాళ్ళు. ఆ రావణాసురుడికి పాపం పండించడానికి ఏ రాముడో దిగి వచ్చే వరకు వాళ్ళని నమ్మించేందుకు మా నాన్న చేయరాని పనులు చేయాల్సి వచ్చింది. అయినా కొండబాబు లోకు చేసి మా నాన్నని హింసించడం రోజు ఉండేది కాదు. కొండబాబు చేతుల్లో మా నాన్న ఇరుక్కుపోయినట్టే ఇరుక్కుపోయింది జ్యోతి. జ్యోతి మాత్రం అతడి భార్య కాదు, స్నేహితుడి భార్య. కొన్ని కోట్ల నిధికి వాళ్ళు వారసులు. వాళ్లను చంపి ఆ నిధి తాలూకు ప్లాన్ కాగితం కాజేయాలని ఓ దొంగల ముఠా వాళ్ళు వెంటబడ్డారు. ఏమండి, వాళ్ళు మనలో పట్టాన వదిలేలా లేరు. మీరు మీ ఫ్రెండ్ కొండబాబు ఇంటికి చేరుకోండి. నేను ఎలాగైనా వాళ్ళని ఏమార్చు వచ్చేస్తాను. నిధి తాలూకు ప్లాన్ కాగితం ఎలాగైనా రక్షించుకోవాలని విక్రమ్ భార్యను వదిలి కొండబాబు ఇంటికి పారిపోయి వచ్చాడు. నీ ప్రాణాపాయ స్థితిలో కూడా నాలాంటి ప్రాణమిత్రుడు ఒకడున్నాడని నువ్వు గుర్తుంచుకోవడం నిజంగా నా అదృష్టం. వస్తూ ఆ నిధి తాలూకు ప్లాన్ కూడా తెచ్చేశావు. ఇక నీకే భయం లేదు, చెయ్యవలసిన బందోబస్తు అంతా నేను చేస్తాను. కొండబాబు నమ్మకంగా స్నేహితుడిని చంపాడు. ఆ తర్వాత ఆమెను కావాలని నిర్బంధించాడు. లొంగకపోతే సమాధి చేస్తాడన్నాడు. నువ్వు లొంగిపోవడంలో గల ఉద్దేశం ఇదన్నమాట. నీ బుద్ధి తెలుసుకుందామనే నీకు అందుబాటులో రివాల్వర్ ఉంచాను. నా బందోబస్తులో నేనున్నాను. కొండబాబు నిధి ప్లాన్ సంపాదించిన రోజు నుంచి దాన్ని సాధించే సమర్థత కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి వాడి కన్ను మీ ప్రొఫెసర్ మీద పడింది. తనకు దక్కిన ప్లాన్తో కొండబాబు నిధి సంపాదించాలి, అందుకు మీ ప్రొఫెసర్ని బంధించి తెచ్చాడు. ఆ ప్రొఫెసర్ ఏం ఆలోచించారో తెలీదు. ఆ పనికి మీరు తగిన వారన్నట్టు మీ పేరు సూచించారు. తన కార్యం నెరవేర్చుకోవడానికి మీరే సమర్థులన్న విషయాన్ని మీ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్న కొండబాబు మిమ్మల్ని వంచడానికి పథకం వేశాడు. సరిగ్గా వాణ్ణి వెన్నుపోటు పొడవాలంటే ఇదే సమయం అనిపించింది మా నాన్నకు. మమ్మల్ని పిలిచాడు. రావణ సంహారం జరగాలి. మా నాన్న పథకం ప్రకారం మేం వేషాలు వేశాం. మా నాన్న వాళ్లతో వేషం కట్టాడు. మీరు చిక్కకుండా ఉండాలని మేము రకరకాలుగా నాటకవాడి మీకు చేరువై నిజం చెప్పడానికి ప్రయత్నించాం. కానీ కొండబాబు జయలక్ష్మిని మీకిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేయడంతో ఆడదాన్నైనా సాహసం చేసి అబద్ధాలు ఆడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకింత భాగవతం ఆడాల్సి వచ్చిందో నా నోటితో నేనేమి చెప్పనక్కర్లేదు. ఏం చేతంటే నీకు అర్జెంటుగా అడ్డదారిలో పెళ్ళమైపోయిన ఆంజనేయులు గారి కూతురు ఆల్రెడీ నా గురించి చెప్పేసింది కనుక నిన్నిప్పుడు బంధించి తీసుకెళ్లడమే నా కార్యక్రమం. చూడు కృష్ణ, అరిచెయ్యంత సైజులో ఉండే ఈ మ్యాప్ని ఇండియా అంత పెద్దది చేయించాను నీకోసం. నేను నీ ద్వారా సాధించాలనుకుంటున్న నిధిని సంపాదించడానికి ఈ మ్యాప్ ఒక్కటే ఆధారం. అంచేతే ప్రాణ స్నేహితుణ్ణి చంపి మరీ సంపాదించాను. నా కోరిక నువ్వు కాదన్నావే అనుకో.